హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎస్కూరి ఫార్మ్స్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్, మన సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది, అలాగే ఈ సీజన్ కోసం అని చెప్పేసి నేను మనకు ఏలూరు పండుబాబు గారిని, అలాగే వెంట్రప్రగడ చిన్ని గారిని, అలాగే మన కాలకూరు రాము గారిని, అలాగే తేజవర్మ గారిని, అలాగే సతీష్ రావు అని ఒక ఐదుగురు మంచి బ్రీడర్లని, అంటే ఎవరెవరి రంగంలో వారు వారు గొప్పగా ఉన్నటువంటి బ్రీడర్లని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే అందరిలోనూ ముఖ్యులు, అందరిలోనూ సీనియర్ బ్రీడర్ అయినటువంటి పండుబాబు గారి ఇంటర్వ్యూ ముందుగా పెట్టాలని నాకు కొంతమంది పెద్దవారు సూచించడం జరిగింది. నేను కూడా నిజమే ఖచ్చితంగా, అంటే ఎందుకనంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్, అంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా కానీ కొందరు ఇంటర్వ్యూ చేస్తే చాలా గర్వకారణంగా అనిపిస్తుంది, మనకు చాలా ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలాంటి గొప్పవారిలో ముఖ్యంగా అచ్యుతం గారిని, అలాగే ఈ కోవకు చెందిన వారిలోనే ముఖ్యంగా పండుబాబు గారిని, ఇలాంటి సీనియర్స్ని ఇంటర్వ్యూ చేయడం ఏంటంటే వారు మనకేదో కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తారని కాదు కానీ పాత ఇన్ఫర్మేషన్ మరుగున పడకుండా కాపాడగలుగుతాం. అంటే పాత ఇన్ఫర్మేషన్ అంటే పాతవారు, గొప్పవారు ఏ విధంగా ఉండేది, పాత వ్యవస్థ, మన యొక్క సంస్కృతి ఎలాగుండేది, మన యొక్క విధానం ఎలా ఉండేది, మన పాతవారు ఎలా ఉండేవారు, పాత పద్ధతులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనము వారి ద్వారా, వాళ్ళ 50 ఏళ్ళ అనుభవం ద్వారా మనము ఎంతో కొంత తెలుసుకోవచ్చు. ఇందులో కోడెట్లుంటుంది, ఈకెట్లుంటుంది, తోకెట్లుంటుంది, ఇలాంటివి ఏముండవు, కానీ మనుషులు ఎలాగుండొచ్చు అనేటువంటి కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక వీరితో పాటుగా ఇంకొక 4 మంచి బ్రీడర్స్ని ఇంటర్వ్యూ చేశాను. సో ఈసారి చాలా బాగుంటాయి, దగ్గర దగ్గర 15 ఎపిసోడ్ల పైన వస్తుంది. అలాగే చాలా రోజులైంది మనం ఛానల్ని, అంటే ఎలాగంటే ఆపి ఉంచినట్లుగా కొన్ని రోజుల నుంచి ఇందులో వీడియోలు పెట్టకపోవడం వల్ల మామూలుగా వీడియోలు అనేవి కొంచెము సజెషన్స్ అని తగ్గిస్తాడు యూట్యూబ్ వాడు. సో అలాగే పాత వీడియోలు కొన్ని తీసేయడం జరిగింది, ఎందుకంటే యూట్యూబ్ వాడు కొంచెం గైడ్లైన్స్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చాడనమాట, అందుకనే ఎక్కువ కోళ్ళు పట్టుకున్నాయి అవి వీడియోలు కూడా తీసేశాను. అలాగే కొన్ని డౌట్స్ ఉన్న మిత్రులకు పర్సనల్గా కూడా చెప్పడం జరుగుతున్నది. ఇక ఈ ఇంటర్వ్యూస్లో ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ అనేది పండుబాబు గారిదండి. ఈ ఇంటర్వ్యూలో మీకు కోడి గురించి అంత పెద్ద జ్ఞానం దొరకకపోయినా ఖచ్చితంగా మీకు ఒక పెద్దవారిని కలిసాం, పెద్దవారితో మాట్లాడామనేటువంటి సాటిస్ఫాక్షన్ మాత్రం దొరుకుతుంది. అలాగే నేను బయలుదేరింది పోయిన శుక్రవారం బయలుదేరితే శనివారం వెళ్ళేసరికి నా మిత్రుడిని మకానికి వెళ్ళాను, మొట్టమొదటి సతీష్ రావు గారు మీరు చూస్తున్నటువంటి మిత్రుడు. విపరీతమైన వర్షం, ఆ వర్షంలో దాదాపుగా 2.5-3 గంటల వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకొని అక్కడి నుంచి చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోయాం. ఆ రోజంతా అక్కడే ఉండి సాయంత్రం మళ్ళీ పండుబాబు గారి దగ్గరికి వచ్చాను. సో పండుబాబు గారికి సాయంత్రాలే వీలైద్దండి, చాలా బిజీ పర్సన్. సో సాయంత్రం వారిని కలిసి వారి ద్వారా 4 మంచి మాటలు తెలుసుకొని అదేవిధంగా ఒక 20-25 నిమిషాలు లేదా ఒక అరగంట పైన ఇంటర్వ్యూ చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఉండి తెల్లవారి చిన్ని గారిని కలిశాను. చిన్ని గారి దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ రోజు తేజవర్మ గారిని, అదేవిధంగా కాలకూరు రాము గారిని కలవడం జరిగింది. ఈ సెషన్లో నేను ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని మిస్ చేశాను, ఖచ్చితంగా వచ్చేసారి వారిని కలుస్తాను. ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వీటన్నిటి అప్డేట్స్ మనకు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, అదేవిధంగా ఫేస్బుక్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇన్స్టాలో అయితే ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి, ఇన్స్టా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాని ఫాలో అయిపోండి ఇన్స్టాలో. అలాగే పాత వీడియోలు, చాలా సభల్లో విజయాలు సాధించినటువంటి వీడియోలు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, దాదాపుగా ఒక 4-5 వీడియోలు ఉన్నాయి. ఎవరైనా వారికి ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోయి ఆ వీడియోలు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఫంక్షన్ విషయానికి వద్దాము. ఫంక్షన్లో చాలామంది పెద్దవాళ్ళని కలిశానండి, చాలామంది యొక్క ఫోటోలు వీడియోలు మీకోసం ఇందులో పెడుతున్నాను చూడండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి, లేదనంటే మళ్ళీ యూట్యూబ్లో మనది లో ఫీల్డ్లో పడిపోతుంది, అందరికి సజెషన్స్ వెళ్ళవు కాబట్టి వీడియోస్ లైక్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా కామెంట్ చేయండి, ఏదైనా విషయం ఉంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ టెలిగ్రామ్లో కూడా ఛానల్లో జాయిన్ అయిపోయి అందులో ఉన్నటువంటి వీడియోలు చూడొచ్చు. ఇంకొన్ని వీడియోలు అంటే కొంతమంది దగ్గర హార్డ్ డిస్క్లు ఉన్నాయి, కొంతమంది దగ్గర ఇంకా వీడియోలు రాలేదు, ఖచ్చితంగా వీడియోస్ అన్నీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు మన దగ్గర ఉన్న వీడియోలు అన్నీ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?